వీకెండ్ లో ఏ సినిమా పోటీ లేకపోవడంతో, టికెట్ హైక్స్ భారీగా ఉండటం, ప్రేక్షకులకు థియేటర్స్ లో మరే ఛాయిస్ లేకుండా చేయడంతో దువ్వాడ జగన్నాథం 4 రోజుల్లో హిస్టారికల్ వసూళ్లను కురిపించి సంచలనం సృష్టించింది. సినిమాకు ఇప్పుడు అసలు సీసలు టెస్ట్ మంగళవారం నుండి మొదలు కానుంది. 5వ రోజు పార్షిక హాలిడేనే అయినా దువ్వాడ జగన్నాథం సినిమా ఈ రోజు ఎలాంటి వసూలు కురిపిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. చాలా చోట్ల రంజాన్ సెలవును ఈ రోజు కూడా జరుపుకుంటారు కాబట్టి సినిమాకు కొద్దిగా అడ్వాంటేజ్ ఉన్నట్లేనని చెబుతున్నా, పూర్తి హాలిడే కాకపోవడంతో ఈ రోజు సినిమా టార్గెట్ ఏదే అని ట్రేడ్ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ఈ రోజు సినిమా కనుక 2 తెలుగు రాష్ట్రాలలో 5 కోట్లు ఆ పైన కలెక్ట్ చేసి హోల్డ్ చేయగలిగితే సినిమాకు ఖచ్చితంగా లాంగ్ రన్ ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ సినిమా 5 కోట్లలోపు వసూలు చేసినట్లయితే డ్రాప్స్ మొదలైనట్లే అని వారి అంచనా. మరి సినిమా ఏ మేరకు కలెక్ట్ చేస్తుందో, ఈ రోజు ఎంతవరకు వసూలు సాధిస్తుందో అనేది రాత్రి 10:30కు ఓ వీడియో అప్డేట్ ఇస్తాం. ఆ వీడియో కోసం ఎదురు చూడండి. ఇంతలో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.